దక్షిణ కాశీగా పేరొందిన రాయచోటలోని భద్రకాళి సమేత వీరభద్రుని సతీ సమేతంగా ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి దంపతులను ఆలయ కార్యనిర్వహణ అధికారిణి మంజుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి శ్రీకాంత్ రెడ్డి దంపతులు కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే బంగారు జడకుచ్చులు సమర్పించారు. చీఫ్ విప్ దంపతులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి త్వరతగతిన పూర్తిగా నశించి ప్రజలందరూ ఆరోగ్యాలతో జీవించాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆనందమంగళీరాజన అనావృష్టి అంటే మనకు ఏమీ ఆహారం లేకుండా ప్రజలందరూ దుర్భరమైనటువంటి కష్టాలు పడుతూ ఉండేవారు. అందరూ అమ్మవారిని ఋషులు మునులు దేవతలు వర్షాలే లేకుండా పోయింది. అసలు 1000 సంవత్సరాలు ఒక వరద వస్తేనే చిన్న 1 సంవత్సరం పంటలు పండకుండా నష్టం. అట్లాంటి 1000 సంవత్సరాలు పంటలే లేకుండా అయిపోయినాయి. అట్లాంటప్పుడు అమ్మవారిని అందరూ వేడుకుంటే అమ్మవారు అంటే ఎటువంటి పంటలు పండకుండానే మొత్తం ఆ పంటల రూపంలో అంతా అమ్మవారే వ్యాపించిపోయింది. విశ్వం అంతా కూడా వర్షాలు లేకుండానే ఏమి లేకుండానే పంటలు పండించకుండానే అమ్మవారే పంటల రూపంలో అంతా వచ్చేసి శాకాంబరి రూపంలో అందరికీ దర్శనమిచ్చి ప్రజలందరి యొక్క ఆకలి బాధలను తీర్చింది. అందుకని ఆ కాలంలో అందరూ కూడా ఆ అమ్మవారు ఆ రూపంలో వచ్చిందని చెప్పేసి ఆ రూపంలో అలంకారం చేసుకుని శాకాంబరి రూపంలో అమ్మవారిని ఆరాధించడం మనకు ఆషాఢపూర్ణం. ఎందుకంటే మనకు శాస్త్రంలో 4 రకాల నవరాత్రులు ఇస్తారు. గణపతి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, బాలా నవరాత్రులు, మళ్ళా దుర్గా నవరాత్రులు. ఇందులో ఈ ఆషాఢ మాసము 1 నుంచి 9 వరకు అంటే 9 వరకు కూడా వారాహి నవరాత్రులు విశేషించి జరుగుతాయి. మనకు కాకుండా ఇక్కడ దక్షిణాదులు ఎక్కువ చేస్తారు. అంటే తమిళనాడు ప్రాంతంలో ఎక్కువ ఇస్తే మనం దుర్గా నవరాత్రులు ఎక్కువ విశేషించి చేస్తాం. అలాగే ఈ నవరాత్రులు అయిన తర్వాత ఈ అమ్మవారు ఈ రూపంలో వెలిసిందని కూడా ఒక కమిషనర్ గారి దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వులను ఆధారం చేసుకొని మరియు మన శ్రీమాన్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు దేవాలయం యొక్క గర్భాలయ నిర్మాణానికి మనకు ఏమన్నా విరాళాలు సేకరించమని ఆదేశం చేసినారు. అంటే ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే శాస్త్రంలో ఏం చెప్పినారంటే ఫస్ట్ దేవాలయం కట్టిన తర్వాత ఊరు నిర్మాణం చేయమన్నారు. ఫస్ట్ దేవాలయానికే శంకుస్థాపన, ఒక గ్రామం నిర్మాణం చేయాలంటే ఫస్ట్ దేవాలయ నిర్మాణం,
అక్కడ నుంచి గ్రామ నిర్మాణం, వీధి నిర్మాణాలు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకు దేవాలయం అంటే చాలా ప్రధానమైనటువంటిది. అందులో దేవాలయాన్ని కడితే 100 సంవత్సరాలు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఆ ఆలయంలో జరిగే పూజల్లో సంబంధించిన పుణ్యం అంతా కుటుంబానికి 100 ఏళ్ల వరకు వస్తుంది అన్నమాట. ఇది విశేషమైన పుణ్యం. అందుకే ఒక దేవాలయ ప్రతిష్ఠ చేస్తే చాలా విశేష పుణ్యం అని చెప్తారు. అంతేకాకుండా ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ అంటే ఏమన్నా పాడైపోయినా, ఏమన్నా కుంగిపోయినా, పిడుగు పాటుపడము లేకుంటే వడదల్లో కొట్టుకుపోవడము ఈ విధంగా జరిగి దాన్ని మళ్ళీ మరమ్మత్తు చేసి పునర్నిర్మాణం చేస్తే దాన్ని జీర్ణోద్ధరణ అంటారు. ఈ విధంగా జీర్ణోద్ధరణ చేస్తే ప్రతిష్ఠ చేసిన దానికంటే కూడా 1000 రెట్లు ఫలితం అని చెప్పి మనకు శైవాగమంలో చెప్తారన్నమాట. అందుకని ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో చరిత్రలో చాలా మంది శ్రీకృష్ణదేవరాయలు గారు కాడి నుంచి, చోళులు పాండ్యుల దగ్గర నుంచి అందరూ కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ జీర్ణోద్ధరణ చేసుకుంటూ వచ్చారు దేవస్థానాన్ని అంతా కూడా. ఇప్పుడు మనముండే మన కాలంలో మన